అస్సలాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ వైఫీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు అంటే చాలా బాగున్నాను మీ అందరూ సూపర్ అనుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసేయచ్చు సో ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో వాళ్ళు చూసి వెళ్ళిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇవాళైతే యాజ్ యూజువల్గా మన సబ్స్క్రైబర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ ఇష్టమైన ఎంతో ఇష్టంతో ఎదురు చూసే వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను అది ఆబ్వియస్గా జనరల్ ప్రొడక్షనే మళ్ళీ కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ ఇది కూడా మన ఛానల్లో ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసిన వీడియోనే ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను అయితే ఇదేంటంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పిన వీడియోనే కదా అని అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం అండి కొత్తగా వచ్చిన వాళ్ళు చూడొచ్చు లేదు ఆల్రెడీ చూసిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ చూసి ఓల్డ్ వీడియోనే కాక అని మాత్రం కామెంట్ చేయొద్దు ఓకేనా సో ఏంటి అంటే మన స్కామ్ రిపోర్ట్స్ మన ఐ మీన్ లైక్ హెఫ్హెచ్ఆర్ ఈ మెజర్మెంట్స్ మనం రీసెంట్గా చెప్పుకున్న మెజర్మెంట్ గురించి సిఆర్ఎల్ గురించి ఇవన్నీ కాకుండా మన బాడీలో వచ్చే ఒక టూ చేంజెస్ గురించి ఆ టూ చేంజెస్లో ఏవి జెండర్కి రిలేటెడ్ ఏది రిలేటెడ్ కాదు అనేది ఇవాళ పర్ఫెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్పుకుందాము అయితే మన బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయండి ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి లేడీలో అది బేబీ బాయ్ అవనివ్వండి బేబీ గర్ల్ ఇవ్వనివ్వండి బాడీలో అయితే చాలా చేంజెస్ వస్తాయి డెలివరీ అయ్యేంత వరకు అది లోపల ఉన్న బేబీ వల్లనే మనకి ఆ చేంజెస్ అన్నీ వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ మనం నోటీసబుల్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బేబీ బాయ్ అయితే వచ్చే చేంజెస్కి బేబీ గర్ల్ అయితే వచ్చే చేంజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే అది మనకి ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అసలు అర్థమవ్వదు అనమాట సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి చాలా వరకు బాగా అర్థమవుతుంది బట్ ఒక టూ డెలివరీస్ అయిపోయిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఒక ఐడియా వచ్చేసింది అనమాట బేబీ బాయ్ అయితే మన బాడీలో ఏమేమి చేంజెస్ వస్తాయి గర్ల్ అయితే వాళ్ళు మనలో ఏమేమి చేంజెస్ తీసుకొస్తారు అని అవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము అయితే ఇప్పుడు బేబీ టూ చేంజెస్ మాత్రం నేను ఇవాళ పర్ఫెక్ట్గా చెప్తాను అయితే అందులో ఒకటి బేబీ జెండర్కి అస్సలు రిలేటెడ్ ఉండదు ఇంకొకటి బాగా రిలేటెడ్గా ఉంటుంది అనమాట అయితే ఇంకొకటి ఎందుకు రిలేటెడ్ కాదు కొంతమంది రిలేటెడ్ ఉందని నమ్ముతూ ఉంటారు బట్ అది ఫేక్ అనమాట అది నిజం కాదు ఇంతకీ ఆ రెండు ఏంటి ఏది రిలేటెడ్ ఏది నాన్ రిలేటెడ్ అనేది చెప్పుకుందాము ఈ రెండింటిలో ఒకటి వచ్చేసి మన బేబీ బంప్ షేప్ ఇంకొకటి వచ్చేసి మన బేబీ యొక్క మన బంప్ యొక్క బెల్లీ బటన్ గురించి చెప్తూ ఉంటారనమాట మన యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది బెల్లీ బటన్ గురించి బేబీ బంప్ షేప్ గురించి మాత్రం మన ఛానల్లోనే ఫస్ట్ వచ్చింది అది చూశాక చాలా వీడియో అది చేశాక చాలా వీడియోస్ వచ్చాయి బంప్ షేప్ మీద అంతకుముందు అసలు ఎవరు చెప్పలేదు అయితే ఆ బంప్ షేప్ అనేది చూసి మా మధ్య చాలా ఈజీగా చెప్తారు అని చెప్పి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము అయితే ఆ బంప్ షేప్ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మన ఛానల్ ఫాలో వాళ్ళందరికీ అందరికీ తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తుంది ఏంటి అంటే బేబీ బంప్ అనేది ఎప్పుడైనా సరే ఎగ్ షేప్లో పొడవుగా ముందరికి ఉండి కోపుగా ఇట్లా వస్తుందన్నమాట పొడుగ్గా ఉంటుంది ఇటువైపు పొడుగ్గా ఉంటుంది ఇటువైపు హారిజెంటల్గా ఉండదు పొట్టు అనేది ఎప్పుడు వర్టికల్గా ఉంటుంది ముందరికి ఉంటుంది దట్టు ఎగ్ షేప్లో లేదా బాల్ షేప్లో ఉంటుందన్నమాట అలా ఉంటే బేబీ బాయ్ అని చెప్పి మనం పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు బేబీ గర్ల్ అయితే బంప్ అనేది ఎగ్ షేప్లో ఉండదు సైడ్స్ కూడా స్ప్రెడ్ అయిపోయి మనకి రౌండ్గా ఉంటుంది బేబీ బాయ్ అయినప్పుడు బంప్ అనేది సైడ్స్లో అస్సలు ఉండదు ఇక్కడ పైన వచ్చేసి మనకి గుంట రెండు గుంటలు పడినట్టుగా ఉంటుంది అనమాట ఎగ్ షేప్లో ఉంటుంది సైడ్స్ అస్సలు బంప్ అనేది ఉండదు అస్సలు ఉండదంటే మరీ లోపలి కాదు కొంచెం లైట్గా ఉంటుంది అదే బేబీ గర్ల్కి అయితే ఈ మా ఇదేంటంటే ఇలా ముందరికి రాకుండా మధ్యలోనే ఉండి ఇటువైపుకు స్ప్రెడ్ అవుతుంది సో దట్ రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట రౌండ్ ఇన్ ద సెన్స్ ఈ షేప్లో ఉంటుంది ఇలాగా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట ఇది బేబీ బంప్ షేప్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ క్లియర్ ఐడియా ఒక్క మాటలో చెప్పేశాను దీన్ని ఎక్కువగా ల్యాగ్ చేయకుండా చెప్పేశాను బట్ ఇది మాత్రం 99.9% బేబీ యొక్క జెండర్కి రిలేటెడ్ అండి ఎందుకంటే బేబీ బాయ్స్ అయితే ఒక షేప్లో లోపల ఉంటారు బేబీ గర్ల్స్ అయితే ఇంకో విధంగా ఉంటారు కాబట్టి బేబీ బంప్ షేప్ కూడా కన్ఫర్మ్గా చేంజ్ అవుతుంది సో దట్ ఎగ్ అండ్ ఎగ్ షేప్ వచ్చి వర్టికల్గా ఉన్న పొట్ట అయితే కన్ఫర్మ్గా బేబీ బాయ్ అని చెప్పుకోవచ్చు నాకు టూ టైమ్స్ కూడా అలాగే ఉంది బేబీ బంప్ మా సిస్టర్స్ అప్పుడు కూడా వాళ్ళకి అలాగే ఉంది బేబీ గర్ల్ అన్నప్పుడు క్లియర్గా చేంజ్ అనేది బేబీ బంప్ షేప్లో తెలుస్తుంది
సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం చెప్పుకుంది బెల్లీ బటన్. బెల్లీ బటన్ అనేది బేబీ జెండర్కి ఎంతవరకు రిలేటెడ్ అని అనుకుంటే, బెల్లీ బటన్ పైకి వచ్చేసి మొత్తం క్లోజ్ అయిపోతే బేబీ బాయ్ అని, క్లోజ్ అవ్వకుండా కొంచెం లోపలికి ఉంటే బేబీ గర్ల్ అని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చాలా చాలా రకాలుగా దీని మీద వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు. ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎప్పుడైతే బేబీ బంప్ అనేది మన ట్రైమెస్టర్స్ పెరిగే కొద్దీ బంప్ పెరుగుతూ ఉంటుంది, ఆబ్వియస్గా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బంప్ యొక్క బెల్లీ బటన్ అనేది 9th month ఎండింగ్ డెలివరీకి వచ్చేటప్పటికి క్లోజ్ అవుతుంది అని అంటారు. ఇంకా పాతకాలకు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే మన బెల్లీ బటన్ క్లోజ్ అయిపోతుందో సో దట్ మన డెలివరీ చాలా దగ్గరలో వచ్చేసింది, లేకపోతే 2 రోజులు 1 రోజులోకి వచ్చేసింది, అప్పుడే మన బెల్లీ బటన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో డెలివరీ దగ్గర పడుతుందా లేదా అనేది పాతకాలంలో బెల్లీ బటన్ని చూసి చెప్పుకునేవాళ్ళు అంట. సో అది అంతా క్లోజ్ అయిపోయింది, సో డెలివరీ అనేది 1-2 రోజులు అయిపోతుంది అని చెప్పేసి. అయితే మన వాళ్ళు ఏంటంటే బెల్లీ బటన్కి జెండర్కి రిలేషన్ పెడుతున్నారు. నాకైతే 2 టైమ్స్ కూడా బెల్లీ బటన్ అనేది ఆబ్వియస్గా బంప్ పెరిగే కొద్దీ ఇంతకు ముందున్నంత డీప్గా ఉండదు, ఖచ్చితంగా పైకైతే వస్తుంది. ఒక్కొక్క కొంతమందికి వాళ్ళ యొక్క బాడీ నేచర్ని బట్టి కంప్లీట్గా క్లోజ్ అవ్వచ్చు, కొంతమందికి హాఫ్ క్లోజ్ అవ్వచ్చు అనమాట. సో మా సిస్టర్స్కి కానీ నాకు కానీ లైక్ బెల్లీ బటన్ అనేది మొత్తం ముందరికి వచ్చేసింది, బట్ పైన మనకు ఒక స్కిన్ లేయర్ లాగా కనిపిస్తుంది అని, అంటే అది ఓపెన్ అవుతుంది, డీప్గా ఉన్నది ఇలా ముందరికి వచ్చి ఓపెన్ అవుతున్నప్పుడు పైన ఉన్న స్కిన్ లేయర్ అనేది కొంతమందికి ఫుల్గా క్లోజ్ అవుతుంది, కొంతమందికి హాఫ్గా క్లోజ్ అవుతుంది, కొంతమందికి చిన్న హోల్గా కనబడుతుంది, కొంతమందికి అసలు మొత్తం ఓపెన్ అయిపోయి ఏమీ కనపడకుండా బటన్ లైక్ బంప్తో పాటు ఆ బెల్లీ బటన్ కూడా సాఫ్ట్గా కలిసిపోతుంది. అది వాళ్ళ యొక్క స్కిన్ నేచరు బాడీ నేచరు దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. బట్ బెల్లీ బటన్కి జెండర్కి అయితే అసలు రిలేషన్ లేదండి. ఈ రెండిట్లో మనం తెలుసుకోవాల్సింది ఇది ఒకటే, బేబీ బంప్ విషయానికి వస్తే బంప్ షేప్ మాత్రమే రిలేటెడ్, బెల్లీ బటన్ యొక్క క్లోజింగ్ ఓపెనింగ్ లేకపోతే అది మొత్తం క్లోజ్ అయితే ఒకటి, హాఫ్ క్లోజ్ అయితే ఒకటి, లేకపోతే మొత్తం పైకి వచ్చేస్తే అని చాలామంది వీడియోస్ తీస్తున్నారు. బట్ దానికి జెండర్కి అయితే ఎటువంటి రిలేషన్ లేదు, అది ఒక మన యొక్క స్కిన్ నేచర్ని బట్టి ఉంటుందన్నమాట. బట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది లేకపోతే క్లోజ్ అవడానికి ఇంకా కొంచెమే ఉంది అన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే డెలివరీ ఇంకో 2-3 రోజులు అవుతుంది అని చెప్తారు. ఇది ఈ రెండింటిని బట్టి మనం జెండర్ ఎంతవరకు రిలేటెడ్ నాన్ రిలేటెడ్ అని తెలుసుకోవచ్చు. నేను చెప్పిన 2 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ మాత్రం 90% రిలేటెడ్గానే ఉంది. సో దాన్ని బట్టి మీ షేప్ అనేది, ఆ షేప్ కూడా మనకి ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్స్లో తెలీదు, థర్డ్ ట్రైమిస్టర్ వచ్చిన తర్వాత బాగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా 9th month వచ్చిన తర్వాత అయితే అసలు ఇంకా క్లియర్ కట్గా మనకి ఎగ్ తీసుకొచ్చి పెట్టినంత క్లియర్గా కనిపిస్తుంది. సో మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ట్రైమిస్టర్స్లో చూసుకుంటే మీకు అర్థమవ్వదు. ఎవరైనా సరే థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళని వాళ్ళు చూసుకోండి, అద్దం ముందు నించొని కానీ ఎవరైనా అడిగి కానీ చూసుకోండి, మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా పిక్చర్ అనేది వచ్చేస్తుంది మీ బేబీ యొక్క బంప్ షేప్ గురించి. సో ఇదన్నమాట సంగతి. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం బెల్లీ బటన్ అండ్ బెల్లీ షేప్ గురించి కొన్ని వీడియోస్ చెప్పుకున్నామండి, బట్ ఇందులో ఇన్ డీటెయిల్గా చెప్పాలి. మన కొత్త సబ్స్క్రైబర్స్కి ఒక వీడియో ఒక వ్యూ అనేది వస్తుంది, తెలుస్తుంది. చాలామంది జెండర్ వీడియోస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో వీడియో అయితే కన్ఫర్మ్గా ఉపయోగపడుతుంది, ఒకసారి కంపేర్ చేసుకొని చూసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫన్ అండ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ రిజల్ట్ గివింగ్ వీడియో అనమాట. సో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడింది అనుకుంటే ఏం చేయాలో మీకు బాగా తెలుసు కదా. కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ సో దట్ యుల్ గెట్ ఆల్ మై ఫర్దర్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ మై వీడియో. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై.